గాజువాక జీవీఎంసీ వార్డ్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్లే వార్డులో ప్రజల సమస్యలు పరిష్కరిస్తారని గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో ఓడిపోయిన వార్డు అభ్యర్థులే ఆయా వార్డుల ఇన్ఛార్జ్లుగా వ్యవహరిస్తున్నారని, మరి ఏ ఇతర వ్యక్తులకు సంబంధం లేదని దేవన్ రెడ్డి స్పష్టం చేశారు. గాజువాక ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వార్డు ఇన్ఛార్జీలు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అందుబాటులో ఉంటారని అన్నారు. వార్డులో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇన్ఛార్జి తప్ప ఎవరైనా సొంత పెత్తనం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు దామా సుబ్బారావు, ధర్మల శ్రీనివాసరావు, దొడ్డి రమణ, పల్లా చిన్నతల్లి, కోమటి శ్రీనివాసరావు, గంట్యాడ గోవింద, కనక మహాలక్ష్మి నాయుడు, సాలపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాల్లో ప్రజలకు అందరికీ అందుకునే అందే విషయంలో కానీ అది సచివాలయాల్లో కోఆర్డినేషన్ చేస్తూ మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమంతో మరి ఏ విధంగా కరోనా టైమ్ చేశామో మనందరూ తెలుసు. ఏ విధంగా పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేశారు. రాబోయే రోజుల్లో కూడా మేము ఆ విధంగా మంచి కార్యక్రమాలు చేసి భాజపా నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం మా అందరం కూడా ఐకమత్యంతో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సెలవు తీసుకుంటాం.